చరిత్రను నిక్షిప్తం చేసేవాడు పాత్రికేయుడు. చరిత్ర తెలిసినవాడే చరిత్ర సృష్టించగలుగుతాడు. చరిత్ర తెలిసినవాడు చరిత్రను నిక్షిప్తం చేసేవాడు. ఒక నాయకుడికి సహాయకుడిగా బాధ్యతలు తీసుకుంటే ఒక నూతన చరిత్రకు భారతి అవుతాడు. అలాంటి చరిత్రను సృష్టించాడు కేఎన్ఆర్, కె నాగేశ్వర్ రెడ్డి. సవాలుతో కూడిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడిగా ఆయన పాత్ర కీలకమైంది అనే చెప్పాలి. కేఎన్ఆర్ అంటే కె నాగేశ్వర్ రెడ్డి. ఈ పేరు మీడియా మిత్రులకు, కొద్ది మంది జనానికి మినహా ఇంకెవ్వరికీ తెలియదు. అంతటి లో ప్రొఫైల్ మెయింటైన్ చేసే కేఎన్ఆర్ జననేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ పిఏగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి తనదైన పాత్ర పోషిస్తూ వైఎస్ జగన్ రాజకీయ అధికారిక పర్యటనలకు బాధ్యత వహించడమే కాకుండా అవి విజయవంతం కావడానికి ఎంతో కృషి చేశారు. అయితే కేఎన్ఆర్ పిఏగా ఏకకాలంలో బాధ్యతలు తీసుకోలేదు అనే చెప్పాలి. ఎంపీగా ఉన్న సమయంలో ఢిల్లీలో కొంతకాలం, ఆ తరువాత ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో పూర్తి స్థాయి పిఏగా అయ్యారు. ఇక సీఎంగా బాధ్యతలు తీసుకున్నాక కేఎన్ఆర్ మరింత బిజీ అయ్యారు. అయితే వార్తా పత్రిక నుంచి బయటికి వచ్చాక సాక్షి ప్రారంభ సమయంలో కేఎన్ఆర్ కు సాక్షి దినపత్రికలో కీలక బాధ్యతలు తీసుకుంటారు అని అంతా అనుకున్నారు. కానీ అలాంటిదేమీ క్రియారూపం దాల్చలేదు. జర్నలిస్ట్ గా ఉన్న కేఎన్ఆర్ పూర్తిగా రాజకీయ సలహాదారుగా మారిపోయారు. అయితే లో ప్రొఫైల్ మెయింటైన్ చేయడం కూడా రాజకీయంగా ఎలాంటి వివాదాలకు తావీయలేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం గా బాధ్యతలు చేపట్టాక జగన్ క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచి జగన్ కు వ్యక్తిగత సహాయకుడిగా పనిచేస్తూ ఉన్నారు. నమ్మకత్వం, విశ్వసనీయత, రాజకీయ చతురత, ముందుచూపు వంటి జననేత కార్యక్రమాలను, రాజకీయ ప్రసంగాలను, వ్యూహ ప్రతి వ్యూహాలను పగడ్బందీగా చేస్తూ నాయకుడికి తనదైన బలాన్ని అందించాడు కేఎన్ఆర్. వైఎస్ జగన్ పాదయాత్ర, బస్ యాత్ర కార్యక్రమాల రూపకల్పన, నిర్వహణ, దానిని మీడియాతో అనుసంధానించడం వంటి ఎన్నో పనులు విజయవంతంగా చేశారు కేఎన్ఆర్. ఇంతటి పెద్ద పెద్ద కార్యక్రమాలకు నేతృత్వం వహించినప్పటికీ తామరాకు మీద నీటి బొట్టు వలె వివాదరహితుడిగా, సౌమ్యుడిగా కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపించే కార్యనిర్వాహకుడిగా తనదైన ముద్ర వేశాడు. అయినప్పటికీ తనకంటూ ఎలాంటి హైప్ ను క్రియేట్ చేసుకోకుండా కేవలం నాయకుడి కనుసన్నంలోనే పనిచేస్తూ తనకు తానే ఒక పరిధి నిర్ణయించుకుని పనిచేస్తూ ఉంటారు కేఎన్ఆర్. సీనియర్ జర్నలిస్ట్ గా ఒక సీఎం కు పిఏగా సాధారణంగా ఎవరైనా పబ్లిసిటీ కోరుకుంటారు. కానీ కేఎన్ఆర్ తీరు అందుకు పూర్తి భిన్నంగా ఉంటుంది. సీఎం కార్యక్రమాలను, టూర్ షెడ్యూల్లను రూపొందించే కేఎన్ఆర్ ఎక్కడ కెమెరా కన్నుకు చిక్కకుండా జాగ్రత్త పడతారు. కొన్ని వేల కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా తన పాత్ర ఉన్నప్పటికీ తాను ఎక్కడ ఏ ఫోటోలోనూ కనిపించారు. అయితే అరుదుగా కొన్ని కార్యక్రమాల్లో సీఎం జగన్ తో కొన్ని సందర్భాల్లో కనిపిస్తూ ఉంటారు. అది కూడా ఫుల్ లెంగ్త్ ఉండరు. సమర్థవంతుడైన నాయకుడికి నిజాయితీ, వ్యక్తిగత ప్రతిష్టపై కోరికలు లేని సహాయకుడు తోడైతే వారి ప్రయాణం సాఫీగా సాగుతుంది. వారు తలపెట్టిన కార్యాలు విజయవంతం అవుతాయి. అలా తనను తాను పరిమితం చేసుకుంటూ ప్రజా నాయకుడిని, ప్రజల మనిషిగా ముందుకు నిలబెడుతూ ప్రజాసేవలో తనదైన ముద్ర వేసుకున్న కేఎన్ఆర్ వ్యక్తిత్వం గొప్పదనే చెప్పాలి. వృత్తిరీత్యా సీఎం కు పిఏగా ఉన్నప్పటికీ తన స్నేహితులను, కుటుంబ సభ్యులను ఎన్నడూ విస్మరించలేదు. తన అవసరం ఉన్న చోట తప్పనిసరిగా తన పాత్ర పోషిస్తూ అటు మంచి స్నేహితునిగా, ఇటు మంచి కుటుంబ సభ్యునిగా తన బాధ్యత నెరవేరుస్తూ ఉన్నారు. ఆఫీస్ లో సీరియస్ గా ఉండే కేఎన్ఆర్ తోటి ఉద్యోగస్తులకు, ఇతరులకు కూడా వ్యక్తిగతంగా మిత్రబంధాన్ని కొనసాగిస్తాడు. రాజకీయం అంటేనే ముళ్ళ మీద ప్రయాణం. ఏ మలుపులో ఏం జరుగుతుందో ఊహించడం కష్టం. క్షణానికొక రాజకీయ మలుపులతో రసవత్తరంగా మారుతూ ఉండే రాజకీయంలో నిర్దిష్టమైన పని విధానంతో పనిచేయడం చాలా కష్టం. ప్రత్యర్థుల వ్యూహాలకు అనుగుణంగా ప్రతి వ్యూహాలు రూపొందించాల్సి ఉంటుంది. ఏ రాజకీయ పార్టీని అనైతికంగా విమర్శించకుండా ఆరోగ్యకరమైన వాతావరణంలో చురుకలు అంటించాల్సి ఉంటుంది. ఇటు అధికారిక కార్యకలాపాలకు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. అయితే అన్నింటినీ చక్కబెట్టే కేఎన్ఆర్ ఇప్పటి వరకు పార్టీకి చెందిన నాయకులతో కానీ, మంత్రులతో కానీ ఎలాంటి వివాదాలు లేకుండా సక్రమంగా అన్ని సమన్వయపరుస్తూ విజయవంతంగా దూచుకుపోతున్నారు. వివాదాలకు దూరంగా, విజయాలకు చేరువగా, మచ్చలేని మనిషిగా ముందుకు సాగుతున్నారు. అయితే ఇదంతా కూడా సీఎం జగన్ కు వ్యక్తిగతంగానే చేస్తూ ఉంటారు. నమ్మిన బంటుగా ఉంటూ తన నాయకుడికి సహాయకుడిగా కేఎన్ఆర్ పోషిస్తూ ఉన్న పాత్ర నిజంగా గొప్పదే.